Hello sir, how are you? Hi, I'm good. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆల్ గుడ్. ఆల్ గుడ్. ఎస్, యూఆర్ ఆల్సో సో హ్యాపీ. ఎందుకంటే హీరోగా ఉన్నప్పుడు వన్ బై వన్ హిట్ ఇస్తూ అలా అలా ముందుకొచ్చారు, అండ్ ఇప్పుడు విలన్గా చేస్తూ కూడా అలాగే కంటిన్యూస్గా హిట్స్ ఇస్తూనే ఉన్నారు. యూఆర్ సో సో హ్యాపీ. ఎందుకంటే రెండు అలా బ్యాలెన్స్ చేయడం, ఒక హీరోగా విలన్గా అంటే కష్టం, అది ఇంపాసిబుల్ ఏ హీరోకైనా. మీరు అది పాసిబుల్ చేశారు. సో మన్యంపులి మలయాళంలో సూపర్ డూపర్ హిట్ ఫిలిం అది. సో తెలుగులో డబ్ చేశారు, అక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ 125 crores పైగానే అది కలెక్ట్. సో అలాంటి ఫిలింని డబ్ చేశారు తెలుగులో, అండ్ ఇక్కడ కూడా హ్యూజ్ రెస్పాన్స్ దానికి. అందులో మీ క్యారెక్టర్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ క్యారెక్టర్ చేసి? హీరోగా ఉన్నప్పుడు కొంచెం హిట్లకు మూలిగేవాడిని, ఇప్పుడు మామూలుగా వస్తున్నాయి. సో విలన్గా బాగా కలిసి వస్తుంది అంటారా మీరు? డెఫినెట్గా విలన్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ డూయింగ్ క్యారెక్టర్స్. ఇస్ అ కరెక్షన్, ఒట్టి విలన్ చేయట్లని ఆల్ క్యారెక్టర్స్ చేస్తున్నా. సో మన్యంపులి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ మై హ్యాపీనెస్ లైజ్ ఇన్ వర్కింగ్ విత్ మిస్టర్ మోహన్ లాల్ అండ్ డైరెక్టర్ వైశాఖ్. దీనికి మెయిన్ పీటర్ హేన్స్ ఒకటండి, ఇట్స్ అ హ్యూజ్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. ఇన్ ఫ్యాక్ట్ తన షోల్డర్స్ మీద వేసుకుని చేశాడు. సో వీళ్ళందరితో నాకు మామూలుగా ఇటువంటి ఆపర్చునిటీ రాదు. మలయాళంలో 25 crores పెట్టి సినిమా తీయటం అనేది జరగదు. అలా చేశారు, అది 150 కలెక్ట్ చేయడం జరగదు. అది జరిగింది. ఇప్పుడు తెలుగు అన్ని లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా సూపర్ హిట్ అయిపోయింది. టాక్ ఈజ్ ఆల్రెడీ టూ గుడ్. సో అటువంటి సినిమాలు చేసినప్పుడు ఈ హ్యాపీనెస్ వేరు. ఎందుకంటే మా సినిమాలు చేసినప్పుడు థియేటర్లు ఎత్తుకోవడం, పబ్లిసిటీ చేశారో లేదో చూడటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండే. ఇప్పుడు అలా ప్రాబ్లం లేదు. సో ఓన్లీ హ్యాపీనెస్ ఉంది. సో ఒక డైరెక్ట్ తెలుగు ఫిలిం అంటే ఒక టెన్షన్ నిజంగా. ఇది డబ్డ్ ఫిలిం. సో డబ్ ఫిలిం ఆల్రెడీ అక్కడ ప్రూవ్, అండ్ ఇక్కడ తెలుగులో ఎలా రెస్పాన్స్ ఉంటుంది అనేది కొంచెం టెన్షన్గానే ఉంటుంది. టెన్షన్ లేదండి అసలు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కృష్ణారెడ్డి గారికి ఉన్నారండి, సింధూరుపు కృష్ణారెడ్డి గారు. అది తెలుగులో మలయాళం సినిమా అంత బడ్జెట్తో కొట్టడం అనేది హ్యూజ్. దానికి పబ్లిసిటీ హ్యూజ్గా చేస్తున్నారు. దానికి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు ముందు తీసుకున్నారు, సినిమా రిలీజ్ ముందే తీసుకున్నారు, అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. ఓకే, వర్కౌట్ అయింది. ఆ తర్వాత పబ్లిసిటీ తెలుగులో ఇంత పెట్టి చేసి ఆల్మోస్ట్ 3 crores 4 crores ఖర్చు పెట్టి సినిమా మలయాళం సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటే ఇట్స్ గోయింగ్ టు కరెక్ట్ మచ్ మోర్ దెన్ దట్. మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు, మలయాళం ఆ స్టోరీ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? మీ క్యారెక్టర్ విన్నప్పుడు, ఆ స్టోరీ లైన్ విన్నప్పుడు? నేను యాక్చువల్లీ చాలా సరదాగా చేశాను నేను సినిమా. అవునా? మామూలుగా చేశాను. మలయాళం సినిమా మోహన్ లాల్ గారు అంటే సరే నేను చేస్తాను, ఆయనతో చేయటం నాకు ఇష్టం, నేను చేస్తానని చెప్పి ఒప్పుకున్నా. సో ఓన్లీ మోహన్ లాల్ గారి పేరు అంతే? అంతే, మిగతా పేరు నాకు తెలియదు అసలు. నాకు డైరెక్టర్ పేరు తెలియదు, ప్రొడ్యూసర్ పేరు తెలియదు, ఎవరు తెలియదు అసలు. మోహన్ లాల్ అన్నారు సరే సరదాగా మలయాళం సినిమా చేద్దాం, సౌత్ కవర్ అయిపోతుందని సరదాగా చేస్తే అదేమవుతుంది. సో అందరూ అనుకుంటున్నారు జగపతి బాబు గారు ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో కాలు పెడితే అయిపోయింది, అది గోల్డ్ అయిపోతుంది. ఒకప్పుడు ఇన పదం కూడా అయిపోయింది, ఎప్పుడు డేస్ అలాగే ఉండవు. ఇప్పుడు నిజంగా మీరు ఎక్కడ లెక్క పెడితే అది గోల్డ్ అయిపోతుంది అంతే. నేను కాదండి, సినిమాలు బాగున్నాయి, చేసే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐ బీన్ వెరీ లక్కీ అండి. దాదాపు ఈ లెజెండ్ నుంచి టర్న్ ఓవర్ మనం చూస్తే కంప్లీట్గా 90% హిట్సే ఉన్నాయి. ఎక్కడో ఒకటి రెండు ఫ్లాప్లు ఉన్నాయి తప్ప. బట్ అందులో మీ క్యారెక్టర్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. నా క్యారెక్టర్ సూపర్ ఉందండి. యా, ఇట్స్ బీన్ వర్కింగ్ అండి వితౌట్ ఎనీ టెన్షన్. ఆ టైం బాగుందండి. సో యూ బిలీవ్ ఇన్ టైం? ఐ బిలీవ్ ఇన్ టైం కంప్లీట్లీ. ఓకే, సో ప్రస్తుతానికి టైం అయితే చాలా చాలా బాగా నడుస్తుంది. యా, ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా బాగున్నారు మీరు నిజంగా, రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుంది మీకు. థ్యాంక్ యూ. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది చాలా మంది లైక్ ఈ వైట్ దాడి అనేది బేసిక్గా హాలీవుడ్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు, బట్ ఇక్కడ మీ నుంచి ట్రెండ్ క్రియేట్ చేశారు మీరు వైట్ హెయిర్ అండ్ వైట్ బియర్డ్ అనేది. సో ఎందుకంటే మీరు ఇలా లుక్ బాగుందని కంటిన్యూ చేశారు, ఎవరైనా సజెస్ట్ చేయడం జరిగిందా? లేదండి, యాక్చువల్లీ నా ఓన్ డెసిషన్ కూడా కాదు, ఇట్ హ్యాపెన్. సరదాగా ఖాళీగా కూర్చొని సినిమా లేక ఏం చేయాలో అర్థం కాక గెడ్డం వదిలేసి కలర్ కూడా వదిలేశారు, అది లుక్ అయిపోయింది. సూపర్ సార్. ఇంకా ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్నారు అందరు, కలర్లు వేసుకునే వాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి దానికి కూడా తగ్గిపోయింది డిమాండ్. కలర్స్ లేదండి, దీనికి డిమాండ్ పెరిగింది. కలర్ రావడానికి ట్రై చేస్తున్నారు. వర్కింగ్ ఆన్ దిస్ కలర్. సో ఇప్పుడు అది ఒరిజినల్ కలర్? ఇది 100% ఒరిజినల్. ఇన్ఫాక్ట్ వేరే సినిమాలకి డై చేయమంటున్నారు, నేను చేయను అంటున్నాను. ఎందుకంటే అది చేస్తే ఇంకా నాకు సినిమాలు ఉండవు. ఇది లేకపోతే సినిమా లేదు, బికాస్ దిస్ ఇస్ ద లుక్, ఇట్స్ వర్కింగ్. మొన్న ఎప్పుడో షూటింగ్ లేదా డై చేయాల్సి వచ్చింది టెంపరీ కలర్ బ్లాక్ చేసి పెళ్లికి వెళ్ళేది, పెళ్లికి ఎవడో గుర్తుపట్ల, ఇది లేకపోతే గుర్తుపట్టలేదు. బట్ మీ ఫేస్ ఫీచర్స్కి కానీ ఆ మర్జ్ అయిపోయి ఆ కలర్ చాలా చాలా బాగుంది.
అండ్ మీరు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు ఇక్కడ నుంచి మన తెలుగు విలన్స్ కానీ నెక్స్ట్ అప్కమింగ్ ఆర్టిస్ట్లకు కానీ. ఎస్, ఇలా ఉంటే పర్లేదులే, ఏముంది బాగుంది, జగపతి బాబు గారు చేస్తున్నారు కదా అని ఒక మైండ్లో పడిపోయి అది కంటిన్యూ చేస్తున్నారు చాలా మంది స్టైలిష్ లుక్ని. వెరీ నైస్. మన్యంపులి, కమింగ్ టు మన్యంపులి, ఫస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ అపార్ట్ ఫ్రమ్ మోహన్ లాల్ గారు మీ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ట్రావెల్లో జర్నీలో? దెన్ దిగిన తర్వాత డైరెక్టర్ అండి, ఎక్సలెంట్ డైరెక్టర్. ఆల్రెడీ ఆయన తర్వాత తెలిసిన నాకు, 6 హిట్లు ఇచ్చిన డైరెక్టర్, ఒకటే ఫ్లాప్ ఇచ్చినట్టున్నారు 7 ఫిల్మ్స్లో. ఆ తర్వాత ఇది చేశాడు. ఆ డెడికేషన్ చూడాలి, ఎందుకంటే మలయాళం 1 ఇయర్ పైన అయిపోయింది సినిమా. ఇంత స్లోగా ఉంటారు మలయాళీస్, బట్ చాలా కామ్గా ఎంత జరిగినా ఎన్నో జరిగినాయి. ఆయన పాపం పర్సనల్గా ఇబ్బంది పడ్డాడు, ఫ్యామిలీ టైం ఇవ్వలేకపోయాడు, రకరకాలుగా అయినా చాలా కూల్గా సినిమా బాగుంటుంది బాగుండాలనే తపన మీద కొంచెం గట్టిగా కూర్చొని చేశాడు. సో ఐ షుడ్ అప్రిషియేట్ ద డైరెక్టర్. అండ్ పీటర్ హెయిన్స్ కూడా ఇంకో మామూలుగా ఒక సినిమా చేస్తున్నట్టు చేయలేదండి, తన సినిమానే చేశాడు కంప్లీట్గా. రెమ్యునరేషన్ బాగా కట్ చేసేసి బాగా డెడికేటెడ్గా ఉండి. ఎందుకంటే ఆ డెడికేషన్ అందరు ఆర్టిస్టులకు ఎందుకు ఇక్కడ, అంటే లైక్ దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ లేకపోతే? లేదు, దే వాళ్ళకి ఐ డోంట్ థింక్ దట్ దే మెట్ ఆల్సో బిఫోర్ దాట్. వాళ్ళు నమ్మారు, పీటర్ హెయిన్స్ నమ్మారు, ఆ నమ్మకాన్ని నేను చేశాడు అంతే. ఓకే, అంతకంటే ఏం లేదు, అక్కడ ఫ్రెండ్షిప్ కాదు అసలు, డెడికేషన్ అంతే. ఓకే, బట్ ఈ సినిమా అంటే రిలీజ్కి 1 ఇయర్ పట్టింది యాక్చువల్లీ, లేట్ డిలే అవుతూ వచ్చింది రిలీజ్ డేట్స్ అనేది. సో చాలామంది అనుకున్నారు ఏంటి అసలు సినిమా రిలీజ్ అవుతుందా కాదా, బట్ అలాంటి సినిమా లేట్గా రిలీజ్ అయ్యి ఇలా ఇన్ని కోట్లు సంపాదించడం అనేది నిజంగా నెక్స్ట్ వచ్చే సినిమా వాళ్ళందరికీ కూడా, అంటే ముందే మనం అలా ఇమాజిన్ చేసుకోకూడదు అనేది మైండ్లో పడిపోయింది. సో మీరేమనుకున్నారు ఆ గ్యాప్లో అసలు, అంటే ఇది రిలీజ్ టైం డిలే అవుతూ ఉంటుంటే? రిలీజ్ అవుతుందని తెలుసండి, 100% మోహన్ లాల్ గారి సినిమా అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చిందని నాకు తెలుసు. ప్రొడ్యూసర్ సూపర్ స్ట్రాంగ్, తను ఏం వెనకల దేనికి కూడా, ఎక్కడా కూడా బడ్జెట్ 10 కోట్లని మొదలెట్టారు, 7-8 కోట్లని మొదలెట్టారు, 5 కోట్లు అయింది, అయినా ఆయన పెడతానే ఉన్నాడు. కాకపోతే టైం తీసుకున్నారు మెల్లిగా, అవనే పర్ఫెక్షన్ కావాలని గ్రాఫిక్ అన్నీ కూడా పర్ఫెక్ట్ చేసే చేశారు. ఈ లోపల ఆయన నాకు తెలిసి ఆయన 2-3 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. ఇది ఆపి 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 ఇప్పుడు చేశారు ఫైనల్గా. సో స్పెషల్గా మీ లుక్ వచ్చిన కాంప్లిమెంట్స్ ఈ సినిమా బాగుందన్నారు. ఇన్ఫ్యాక్ట్ మలయాళం నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది నాకు. మలయాళీస్ నాకు మెసేజ్లు, వి లవ్ యూ అని, డాడీ గిరిజా, డాడీ గిరిజా అనేది అక్కడ ఐఎమ్ నోన్ యాజ్ డాడీ గిరిజా. డాడీ అంటే డాడీ కాదు, డాడీ. సో అక్కడ పాపులర్ అయిపోయిందండి. నేను నాచురలీ అంత పెద్ద హిట్ అయిపోయిన తర్వాత ఒక లాంగ్వేజ్లో, రెగ్యులర్ కమర్షియల్ సినిమా అండి, టిపికల్ మలయాళం సినిమా లాగా స్లో, లేకపోతే వేరే మెసేజ్ ఓరియంటెడ్ అయ్యేం కాదు, పక్కా కమర్షియల్ సినిమా. ఇట్స్ విత్ అన్ యానిమల్, బిట్వీన్ అన్ యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్, సూపర్ హ్యూమన్ అనొచ్చు. సో యానిమల్ సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయి, అండ్ యానిమల్ దాన్ని యాక్ట్ చేయించడానికి చాలా కష్టపడ్డారు బ్యాంకాక్లో ఇక్కడ. సో ఆ యాక్షన్స్ అన్ని థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ అయినాయి, ఆ యాక్షన్ ఎపిసోడ్ అని. సో అది ఆటోమేటిక్గా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏ మాస్కి క్లాస్కి యానిమల్స్ ఉండవు, ఆ వేరియేషన్ ఉండదు, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ఇట్. అండ్ ఒక డబ్బింగ్ సినిమాకి సార్ మన వెబ్సైట్ వాళ్ళు చాలా కష్టం రేటింగ్స్ ఇవ్వడం అనేది, ఎందుకంటే వాళ్ళ మనసు ఒప్పుదు తొందరగా. బట్ ఈ సినిమాకి స్పెషల్గా రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి, 3.5. సో అక్కడ వరకు వెళ్ళింది రేటింగ్ అనేది. సో రిలీజ్ అయిన తక్కువ డేస్లో ఇలా ప్రతి వెబ్సైట్ వాళ్ళు అలా రేటింగ్స్ ఇవ్వడం అనేది నిజంగా కొంచెం కష్టమే. సో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? వాళ్ళకి చాయిస్ లేదండి సినిమా బాగున్నప్పుడు. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదండి, రేటింగ్స్ రివ్యూస్ కూడా ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ఇచ్చారు. దెర్ ఈస్ నథింగ్ నెగిటివ్, అసలు 75% అనేది మినిమం అండి. అంటే కొన్నిటికి 100 పైన వేస్తున్నారు, కొన్నిటి 5 మీద వేస్తున్నారు, కాబట్టి 75-80 అనేది రెస్పాన్స్ పాజిటివ్గానే ఉంది రేటింగ్స్లో. గ్రేట్ ఆంధ్ర 3.3/5 అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. లైక్ యూ సెడ్, డబ్బింగ్ సినిమాలు చాలా రేర్. అదే కాదండి, ఇప్పుడు ఎప్పుడైతే మన స్టార్స్ సినిమా చూస్తానని అడిగారో, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు చూశాడు, వెంకటేష్ చూశాడు, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ప్రైవేట్ షోస్ అండ్ వాచింగ్. అలా కాకుండా మినిస్టర్స్, పొలిటికల్ పీపుల్ అందరూ ప్రైవేట్ షోస్, ఇవి ఎక్కువైపోయినాయి ప్రైవేట్ షోస్. అవి ఎప్పుడు ఎక్కువ అవుతాయో ఆ పాపులారిటీ ఆటోమేటిక్లీ అట్లాగే వచ్చేస్తుంది. అంటే సినిమా చాలా బాగుందనే లెక్క, అంతే దేవుని వేస్ట్ ద టైం. అది మలయాళం సినిమా తెలుగులో దేవుని. సో మీరు ఈ సినిమాలో మోహన్ లాల్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు మీ కాంబినేషన్ సీన్స్ కానీ ఎలా అనిపించింది సార్? అంటే ఈజ్ మలయాళీస్కి హాట్ ఫేవరెట్ ఆయన, ఆయనతో వర్క్ చేయడం అనేది నిజంగా మీరు అన్నట్టుగా ఆయన పేరు అంటే ఆయన పేరు వినగానే మేము చేయాలి ఇంకా ఈ ప్రాజెక్ట్ అనుకున్నాను, మోహన్ లాల్ గారి ప్రాజెక్ట్ అనగానే. సో వర్కింగ్ విత్ హిమ్ ఎలా ఉండింది ఆ జర్నీ అనేది? వర్కింగ్ విత్ హిమ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ వెరీ నైస్. చాలా సరదాగా ఉంటాడు ఆయన, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అంటే ఫన్ ఎప్పుడైతే అల్లరి
మళ్ళీ ప్రొఫెషన్కి వచ్చేవాటికి హీఈస్ మాస్టర్ యాక్టింగ్లో, ఈజ్ వెరీ గుడ్ విత్ దట్, నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. దాంతోపాటు మన నవ్విచ్చేసి ఆయన సీరియస్గా చేసేస్తూ ఉంటాడు. సో దెన్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఈజ్ బికమ్ అ గ్రేట్ ఫ్రెండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో సినిమా చేయడం వల్ల సినిమా ఇటు ప్లస్ ఐ ఫౌండ్ a huge personality as my friend. మీరు అన్నారు అంటే యానిమల్ సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయి అనేసి, ఎందుకలా? రీజన్, సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్స్ అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంది. దాట్స్ వై దిస్ వైల్డ్ లైఫ్ టూరిజం కానీ ఏదైనా కానీ, ఎస్పెషలీ టైగర్ అంటే ఎవ్రీబడి విల్ బి ఇంట్రెస్ట్. దాంట్లో టైగర్ అనే పాటికి యూ హ్యావ్ వైల్డ్నెస్, ఇమ్మీడియట్గా వైలెన్స్ కనపడుతుంది, ఒక భయం ఉంటుంది, జనాలకు భయం ఇష్టం. సరే ఫైట్ ఎలా చేశారు, యానిమల్ ఎట్లా చేశారు అనేది క్యూరియాసిటీ ఉంటుంది. బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ యానిమల్ సినిమాలు వచ్చి, అన్ని రీజన్స్ వల్ల మళ్ళీ ఫ్రెష్నెస్ వచ్చేసి. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఐ లవ్ ద ఈవెన్ ద ఫ్యామిలీ సీన్స్ అండి. హస్బెండ్ అండ్ వైఫ్కి చాలా క్యూట్గా ఉంటాయి సీన్స్, కొంచెం రఫ్ రొమాన్స్. ఆ పడుకునే ఒక తన్ను తంటుంది, అడ్డు మీద ఒక తన్ను తంటుంది పెళ్ళం, అలా రొమాన్స్ అలా ఉంటుంది. వాళ్ళకి మనలాగా అసలు ఇబ్బందులు ఉండవండి, కొంత మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అమ్మో హీరోని ఆడపిల్ల కొట్టవేంటి ఇట్లాంటి అన్నీ ఉంటాయి. ఆయనకి అదేం లేదు, అక్కడ మెదాలీస్కి ఏం లేదు. నాది నా దగ్గర ఒక సీన్లో ఇక్కడ కింద కూర్చుని నా కాళ్ళు పట్టుకుని నొక్కుతా మాడుతూ ఉంటాడు ఆయన, మనకన్నీ హెజిటేషన్స్. బట్ సినిమా అలాగే ఉండాలనేది నా ఫీలింగ్, అలా ఒప్పుకుంటేనే సినిమా అని. అప్పుడే కొత్తదనం వచ్చేది, హీరో అంటే ఎప్పుడు గొప్పడే అంటే బోర్ కొడుతుంది. నాది స్క్రీన్ ప్లేలో నాది ఇట్ వర్క్స్ బిగ్ టైమ్, బికాస్ చిన్న సస్పెన్స్ ఉంది దాని మీద. అంటే ఇనీషియల్గా ఎవడు విలన్ ఏంటి, ఆ లీడ్ ఎవడు అనేది నేను తెలియదు కదా ఎవరికి, మలయాళంలో అనుకున్నది. సెకండ్ హాఫ్కి వచ్చేపాటి వావ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎంత పవర్ఫుల్ పర్సన్ ఇతను. ఆశ్చర్యం ఏంటంటే అండి, వాళ్ళకి ఇన్ని స్టేట్లు మలయాళీలో అంతమంది యాక్టర్స్ ఉంటే దే ఫౌండ్ మీ, ఎత్తుకుని వచ్చారు. ఎందుకంటారంటే ఏమైనా రీజన్ అడిగారా వై అనేది, అంటే మీ పాస్ట్ సినిమా ఏదైనా చూసా లేకపోతే ఏంటి అడిగాను, గుర్తులేదు ఏమన్నారు, సంథింగ్ లైక్ దట్. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న తెలుగు విలన్స్ లెజెండ్ చూశారండి, కరెక్ట్ నిజమే, లెజెండ్ చూశారు డైరెక్టర్, ఆయనకి నచ్చి హీ వాంటెడ్ హీస్. అంటే అందరు ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశారండి, హిందీలో ఒకరిని, తమిళ్లో ఒకరిని, తెలుగులో నన్ను, అంటే వేరే వేరే లాంగ్వేజ్లు కావాలని కాదు, పలానాడైతే దీనికి బాగుంటాడు అనేది తీసుకొచ్చి పెట్టారు. బట్ లెజెండ్ లుక్ కావాలని పాప ఆయన అనుకున్నాడు. ఇది దీనికి వచ్చేపాటికి నేను హెయిర్ కట్ చేంజ్ చేశాను, అయ్యో హెయిర్ లేదన్నాడు, సరే ఇంకేం చేయలేములే, అదే కంటిన్యూ చేయలేం కదా అని చెప్పి ఎట్లాగే చేయడం జరిగింది. చాలు ఈ కళ్ళు, ఆ ఒక్క కళ్ళు చాలు, ఇక్కడ జగపతి బాబు గారిది ఇంకా మొత్తం అక్కడ కలిగిపోతాయి. ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉంది? అసలు సినిమాలు చూడరండి, దే నాట్ కనెక్టెడ్, పెద్ద చూడరు, దే నాట్ ఇంట్రెస్టెడ్, అలాగే సినిమా ఇంట్రెస్ట్ లేదు అసలు. బట్ అది కాదు కదండి, జనరల్లీ మనం ఎడ్వింగ్ ఫిల్మ్స్ ఫర్ ద పబ్లిక్, వాళ్ళు రెస్పాండ్ అయితే చాలు. మీకు ఎలాంటి ఎక్కువ ఫీడ్బ్యాక్ జనాల నుంచి, మీ ఫ్యాన్స్ నుంచి, జగపతి బాబు గారు ఫ్యామిలీ హీరోగా నచ్చారా లేకపోతే విలన్ గా బాగున్నారా? దట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి, బికాస్ అప్పుడు చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్ నచ్చినాయి, ఇప్పుడు చేసేటప్పుడు ఇనిషియల్ గా లెజెండ్ లో చిన్న నాకు బాగా క్లోజ్ ఫ్యాన్స్ ఫ్యామిలీ వాళ్ళు ఫీల్ అయ్యారు, తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి ఇంకా దే వాంటెడ్, ఇక వాళ్ళు కూడా సాల్ట్ అండ్ పేపర్ కావాలంటున్నారు. అండ్ ఆశ్చర్యం ఏంటంటే నాకు అప్పుడున్న ఫ్యాన్స్ కంటే ఇప్పుడు దాదాపు 10 times పెరిగారు. ఎందుకంటే మిగతా హీరోల ఫ్యాన్స్ ఆటోమేటిక్గా, డైరెక్టర్స్ ఫ్యాన్స్, హీరోయిన్ ఫ్యాన్స్ అందరూ యాడ్ అవుతూ ఉంటారు, సినిమా చేసే పెద్ద సినిమాలు కాబట్టి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఆల్ రీజన్స్ మై బ్యాలెన్స్ ఫ్యాన్ బ్యాంక్ విపరీతంగా పెరిగింది. సో డబ్బులు అయితే బ్యాంక్లో తగ్గుతున్నాయి కానీ మనకి ఫ్యాన్స్ అయితే పెరుగుతుంది, అంటే కరెన్సీ ఇష్యూస్ వల్ల, కానీ మీకు మాత్రం లైన్ పెరుగుతూనే ఉంది ఫ్యాన్స్ లైన్. లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ దెమ్. సూపర్. ఆబ్వియస్లీ యువర్ హ్యాండ్సమ్ విలన్. అంటే సినిమాకి మీ స్టైల్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు సార్, లుక్ పరంగా కానీ ఆ రగ్గడ్ లుక్, ఒక్కోసారి చాలా స్టైలిష్గా కొన్ని కొన్ని ఫిల్మ్స్కి. సో అలా క్యారెక్టర్స్ అన్నీ అంటే మీరు ఓన్ చేసుకుంటుందా లేకపోతే ఎవరైనా మీకు సజెస్ట్ చేస్తున్నారా, లైక్ డైరెక్టర్స్ ఇలా కావాలి అంటున్నారా? డిజైనర్ చేస్తున్నారు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీతో ఒకటే పట్టుకుని ఆడతారు, లెజెండ్లో చేసా కాబట్టి ఇక తర్వాత విలన్, ఆ తర్వాత రిచ్, ఇక నేను చేసిన మాస్ మర్చిపోతున్నారు. అన్ని చేసా మాస్, ప్రయత్నించిన నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశా,
అవన్నీ మర్చిపోయారు. ఇక ఇది పట్టుకుని అంటే నేను ఎందుకంటున్నానంటే మొనాటిని అయిపోతుంది ఒక స్టేజ్ తర్వాత, నాకే బోర్ కొడుతుంది. ఎప్పుడు చూసినా రిచ్ ఫాదర్ రిచ్ విలన్ అంటున్నారు. ఏదో పోర్ది ఇవ్వండి ఆ బాబు నాకు మాస్తి ఉందంటే స్టక్ అయిపోయారు ఇక దాని మీద. మళ్ళీ ఎవడో ఒకటి వచ్చి మారిస్తే తప్ప మళ్ళీ ఆ రూట్లోకి వెళ్తే మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. సో మీరు ఆ మాస్ లుక్ ని మిస్ అవుతున్నారు? బికాస్ అంటే లుక్ కూడా మార్చాలి కదండి. ఇప్పుడు ఇదే బోర్ కొట్టేస్తుంది. ఎంత సాల్ట్ అండ్ పేపర్ అయినా ప్రతి సినిమాకి వర్కౌట్ కాదు. సో నౌ ఐ హావ్ టు చేంజ్ మై లుక్స్. సో అది కూడా నౌ ప్రాబ్లీ ఐల్ బి చేంజింగ్ బోయపాటి సినిమాకి బి చేంజింగ్ మై లుక్. యా ఐ షుడ్. ఐ డోంట్ హావ్ ఎ చాయిస్ నౌ. ఓకే. సో ఎలా ఎలా ఉండబోతున్నా జయదేవ్ బాబు గారు నెక్స్ట్? మరి నేను చెప్పనండి. ప్లాన్ చేసుకునే ఆ స్కెడ్యూల్ వేరేగా ఉంటుంది, లైక్ ఫిలిం బై ఫిలిం. సో ఎలా ఉంది సార్ మీది, ఎలా ఉంది ఇప్పుడు మీ ప్లానింగ్ అనేది, ఎలా ఆలోచిస్తున్నారు మీరు? అంటే ఫిలిమ్స్ కి డిఫరెన్స్ చూపించాలి అంటే ఏదో ఒకటి చేయాలి. లైక్ ఫస్ట్ లుక్ ఇంపార్టెంట్ అండి. లుక్ మారిస్తే ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, జనం చూసే లుక్ కూడా మారుతుంది. సో అది చాలు, రెస్ట్ ఆఫ్ ఇట్ డైరెక్టర్ విల్ టేక్ కేర్. ఇప్పుడు నేను ఎక్కడ ఎస్కేప్ అవుతున్నాను అంటే మోస్ట్లీ నన్ను పెట్టుకున్న వాళ్ళు డైరెక్టర్స్ ప్రాబ్లం నన్ను పెట్టుకుంటే, వాళ్ళకి ప్రాబ్లం. నన్ను బాగా చూపించాల్సిందే, వేరే చాయిస్ లేదు వాళ్ళకి. నా క్యారెక్టర్ బాగా చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళనే తిడతారు. ఇంత బాగా చేసిన ఆర్టిస్ట్ని, ఇంత మంచి పేరు ఉన్న ఆర్టిస్ట్ని మీరు వాడుకోలేదు అనేది వస్తుంది ఎక్కువ. వాళ్ళు తప్పదు వాళ్ళకి వాడుకోవడం. నాకే టెన్షన్ లేదు. టెన్షన్ మీకు కాదు, మీ పక్కన చేసే హీరోలకు ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే ఇంత గ్లామర్ విలన్ పక్కన పెట్టుకొని ఎంత హీరోయిజం చూపించినా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా కానీ ఇటే వెళ్ళిపోతుంది కళ్ళు కానీ అటెల్లో. సో ఇక్కడ కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది అండ్ జెలసీ ఫీలింగ్ వచ్చేస్తుంది హీరోలు మిమ్మల్ని తిడతారు. ఇప్పుడు ఉన్న ఫ్యాక్టే, బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు నేను మీకు కన్వే చేస్తాను బేసిక్గా. యాక్చువల్లీ ట్రూ, చూస్తున్నప్పుడు ఇలా ఫ్రేమ్లో ఇద్దరు ఉంటే కళ్ళు ఇటే వెళ్తున్నాయి కానీ జయప్రద బాబు గారి సైడ్ ఇటు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ ఫ్రేమ్ అలా ఉంది, చూస్తూ ఉంటే అలా చూడాలి అనిపిస్తుంది. సీ దట్, దాంట్లో ఒక చిన్న గమ్మత్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు ఇప్పుడు బాలయ్యబాబు ఉన్నాడు లెజెండ్, ఆయన చూసారు అటువంటి క్యారెక్టర్స్లో. సో దే విల్ కమ్ విత్ నథింగ్ ఎల్స్, నో అద కొత్త ఎక్స్పెక్టేషన్. జగపతి బాబు ఏం చేశాడు విలన్గా అని చూడడానికి వస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు నాన్నగా మన శ్రీమంతుల్లో మహేష్ బాబు ఫాదర్ ఎలా ఉంటాడు, ఫాదర్ లాగా ఎలా ఉంటాడు అని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాన్నకు ప్రేమతో ఉంది. ఐ షుడ్ అప్రిషియేట్ ద హీరోస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. డైరెక్టర్ ఆలోచించి డైరెక్టర్ ఇప్పుడు నా కెరీర్ ట్విస్ట్ తర్వాత నాకు నచ్చింది నాన్న ప్రేమతో అండి. ఎందుకంటే నా క్యారెక్టర్ ఒక హీరోలాగానే ట్రీట్ చేశాడు సుకుమార్. డైరెక్టర్ ట్రీట్ చేయడం పక్కన పెడితే హీరో కూడా అట్టగే తీసుకున్నాడు. తారక్ కూడా యూ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. తను తెలుసు తనకి పక్కన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎగ్జాక్ట్ మిర్రర్ ఆఫ్ హీరోనే నేను. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ మనం కరెక్టా కాదా అనేది ఆలోచించే హీరోస్ చాలామంది ఉంటారు. అసలు ఎక్కడ ఆలోచించాల, వీళ్ళు ఎవరు ఆలోచించాల. బాలయ్య బాబు ఎప్పుడు సపోర్ట్ చేశాడు అండ్ మహేష్ తనే అడిగాడు నన్ను ఫాదర్గా చేయమని. అండ్ దెన్ నాన్నకు ప్రేమతో అందరూ ఒప్పుకుని చేసిన స్టోరీ అది. సో ఏ రకంగా చూసుకున్నా ఆ రెస్పెక్ట్, కొంత సెన్స్ బాగా పెరిగిందండి మన హీరోస్లో. ఓకే, అందరూ బాగుండాలి సినిమాలో. సినిమా అనేది ఇంత ఇంత కాదు, మేము ఒక్కడమే కాదు, ఇదంతా కూడా బాగుంటేనే సినిమా బాగుంటుంది అనేది రియలైజేషన్ వచ్చింది. అది ఒప్పుకోవటం నాన్న ప్రేమతో ఇన్ఫ్యాక్ట్ ఈక్వల్ పోస్టర్ చేశారు. ఎన్ని హీరోలు జనరల్గా ఒప్పుకోరు. అండ్ మన కల్చర్ ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఫస్ట్ హీరోనే కనపడాలి అన్నిటికీ అనేది అది ఒక బ్యాడ్ ఇది ఉందండి మనకి. ఓన్లీ హీరోయే కనపడాలి అంటే నేను ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను చేసినప్పుడు కూడా సినిమాలు, ఇప్పుడు ఆమెనే ఉంది శుభలగ్నంలో, ఆమెనే నేను 100% ఫోకస్ చేయమని అడిగా. నేనే అడిగా, ఆమెనే సినిమా అది, శుభలగ్నం అనేది ఆమెనేది, నాది కాదు అసలు, నేను డమ్మి దాంట్లో. నిజం చెప్పాలంటే అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయిని ఎలివేట్ చేయాలి. సో నన్ను మాత్రం వేస్తే యూఆర్ మిస్లీడింగ్. ఫైనల్గా సినిమా సూపర్ హిట్ అయింది. సో ఇలాంటి ఒక యానిమల్ బేస్డ్ దానికి ఆర్ఆర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యారు ఈ విషయంలో. సో చాలా బాగుంది మ్యూజిక్ పరంగా కూడా, ఆర్ఆర్ పరంగా కూడా అంటున్నారు. మీకేమనిపించింది? బాగుందండి, ఎవ్రీథింగ్ వర్క్ అండి. ఎవ్రీథింగ్ వర్క్ బికాస్ ద డైరెక్టర్ వాజ్ వెరీ ష్యూర్ నాకు ఇది కావాలి అని క్లారిటీ ఉంది డైరెక్టర్కి. ఐ వుడ్ అప్రిషియేట్ గివ్ ద క్రెడిట్ టు ద డైరెక్టర్ కంప్లీట్లీ. సో అది అది వచ్చినప్పుడు అన్ని ఇప్పుడు అందరు ఆర్టిస్టులు పలానా ప్లేస్ల నుంచి తీసుకొచ్చి పెట్టినప్పుడు మ్యూజిక్ కూడా అట్టగా సెలెక్ట్ చేసుకుంటారు. యాక్షన్ కూడా ప్రతిదానికి డైరెక్టర్ చేసి చూపించేవాడు మనకి, రాజమౌళి గారు చేసినట్టు. అట్లా అక్కడ వైశాఖ్ అనేవాడు కూడా ప్రతి షాట్ ఇంట్రెస్ట్,
దానికి చేసి చూపిస్తూ ఇంట్రెస్ట్. సో అట్లా గైడ్ చేయటం ఇట్ వెరీ గుడ్ అనమాట. కూల్ అండ్ వెరీ కూల్, అది చాలా కూల్గా చేశాడు. మలయాళం సినిమాలాగా ఉండదు అది, తెలుగు సినిమా బడ్జెట్లే. ప్రతిరోజు విపరీతం జనం, అవన్నీ మెల్లిగా చేసుకుని షార్ట్స్ బ్రహ్మాండంగా చేసుకుని చాలా ప్లాన్డ్గా చెక్కాడు. ఎక్కడ అంటే మొత్తం షూటింగ్ అంతా ఎక్కడ? కేరళ అండి, ఎక్కువ కేరళ. కేరళ, కేరళ బ్యాంకాక్, పులిస్ బ్యాంకాక్లో చేసిన. సో కమలిని ముఖర్జీ తను కూడా చూడడానికి అంటే ఫ్రేమ్ చాలా బాగా అనిపిస్తుంది, మన అమ్మాయి లాగా అనిపిస్తుంటుంది. సో ఈ ఫిల్మ్ లో కూడా తన క్యారెక్టర్ విచిత్రమైన ఫేస్ అమ్మాయి, బట్ బాగుంటుంది. అంటే విచిత్రం బాగుంటుంది, విచిత్రంగా బాగుంటుంది. ఇది వెరీ అంటే అది మీరు లైక్ యూ సెడ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అమ్మాయిలో, అందుకనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు. అండ్ ఐ లైక్ టు చెప్పే హస్బెండ్ వైఫ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఫ్యామిలీ డ్రామా. ఇది మాత్రం మెయిన్గా ఉండాలి, దీని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి అనుకునేది ఏంటి సార్? ఈ సినిమా ద కాంబినేషన్ ఆఫ్ మోహన్ లాల్ గారు అండ్ ద టైగర్, అది ఎక్కువ మాట్లాడాల్సి. యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇప్పుడు రివీల్ చేసాం కానీ నేను విలన్ అనేది సినిమాలో ఎవరికి తెలియదు, ఇంటర్వ్యూల్ వచ్చే వరకు. ఎవరు విలన్ అనేది అర్థం కాదు అసలు, అసలు సినిమాలో విలన్ లేడు ఏంటి అనే ఫీలింగ్. అది సూపర్ సస్పెన్స్ మెటీరియల్, అది కూడా యాక్చువల్లీ డైరెక్టర్ చేసేటప్పుడు ప్లాన్ చేయలే, కథలో లేదు, చేసిన తర్వాత అనుకున్నాడు. చేసి షూటింగ్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా చెప్పలా, చీటింగ్ చేశారు. మోహన్ లాల్ గారు కూడా చెప్పకుండా స్క్రీన్ ప్లే మార్చేశారు. మార్చేసి అంటే ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు చెప్పొద్దు, చెప్తే కంగారు పడతాడు ఆయన, సినిమా చూపిద్దాం అప్పుడు కన్విన్స్ అవుతాడంటే ఆయన ఇంతవరకు అడగను కూడా అడగల. సో ఐ వాస్ కన్విన్స్డ్. సో ఎలా ఉంది అక్కడ రెస్పాన్స్ జగపతి బాబు? అంటే ఒక అక్కడి నుంచి మలయాళం నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు మన అందరూ ఆదరిస్తారు, మన వాళ్ళు ఎవరినైనా ఆదరిస్తారు, బట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ఒక ఆర్టిస్ట్ నిలదొక్కుకోవాలంటే కొంచెం కష్టం, వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే కష్టం. సో మీకు వచ్చిన రెస్పాన్స్ చెప్ప, స్పెషల్గా చెప్పక్కర్లేదు, 125 crore వసూలు చేసింది. అంటే మోహన్ లాల్ గారు ఎస్ ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి వసూలు చేసింది, బట్ మీకు స్పెషల్గా వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది సార్ అక్కడి నుంచి? బాగుందండి, అదే అని చెప్తున్నా మలయాళీస్ అంత ఈజీగా కన్విన్స్ అవ్వడం, ద క్వైట్ పేట్రియాటిక్ అండి. కేరళ మలయాళం అంటే వెరీ వెరీ పేట్రియాటిక్. అటువంటిది బయట నుంచి వచ్చిన మీద రెస్పాన్స్ చూపిస్తాం అనేది మంచి విషయం. సో డైరెక్ట్గా చెప్తున్నా ట్వీట్లో కానీ నాకు మెసేజ్లో కానీ దే వాంటెడ్ మీ వెరీ బ్యాడ్లీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మోహన్ లాల్ గారితో కూడా చెప్పారు, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ఇటు జగపతి బాబు మళ్ళీ డాడీ గిరిజా కావాలి మాకు అంటే మొన్న నైటే గెలిచాను లాల్ గారిని. సో ఆయన చెప్పాడు ఇమీడియట్గా మనం సినిమా ప్లాన్ చేద్దాం, జనం అడుగుతున్నారు, మన కాంబినేషన్ బాగుందని, విచ్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ థింగ్. సో మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ విత్ మోహన్ లాల్ ఆయన చెప్పాడు ఇమీడియట్గా చేద్దాం. సూపర్. సో అటు తెలుగు, ఇటు తమిళ్, అండ్ ఇటు మలయాళం, కన్నడ, కెనడా. సో అలా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నారు. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? గ్రేట్ అండి, చెప్తున్నాగా ఫ్రీడమ్ వచ్చింది నాకు, ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఏ టెన్షన్ లేకుండా ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై ఫేవర్. సో అందుకనే పర్ఫార్మెన్స్ కూడా, అందుకనే ఐఎమ్ ఫ్రీగా ఉండగలుగుతున్నా, ఏది లేదు మైండ్లో, ఆలోచన లేదు వేరే. డైరెక్టర్ ఏమి అడిగితే అది ఇద్దాం, లిటిల్ మోర్ దెన్ వాట్ యూస్ ఆస్కింగ్ అనేది నా ఒకటే. అంటే మీ ఇన్ ఇయర్స్ కెరియర్లో స్టిల్ ఇంకా ఇది మిస్ అయిపోయాను నేను, ఇది ఇది చేస్తే బాగుండదండి. ఏది మిస్ అవ్వలేదండి, అట్ట అనుకుంటే అన్నీ మిస్ అవుతున్నాయి లైఫ్లో. ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది వచ్చేసింది నాకు. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. ఇది అది లేదండి, అడుగుతా ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం, దట్ ఈస్ నాట్ ద థింగ్. అడిగిన దానికంటే ఎక్కువ వచ్చింది నాకు సెకండ్ ఇన్నింగ్స్ లో. వాట్ ఎల్స్ కెన్ ఐ ఆస్క్ ఫర్? ఓకే. సో దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మరి జగపతి బాబు గారు? సినిమా 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 కంటిన్యూస్ గా సినిమాలు చేయటం టిల్ ద ఎండ్, దట్స్ ఆల్. నో పర్టిక్యులర్ ప్లాన్స్? నో ప్లాన్స్. ప్లాన్స్ ఆల్ చేసుకోవాలండి, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నాకు సంబంధం, కథలో డైరెక్టర్స్, స్టోరీ రైటర్స్ అండ్ డైరెక్టర్స్, వాళ్ళు ప్లాన్ చేసుకోవడం ఆలస్యం. సో నెక్స్ట్ తెలుగు బోయపాటి గారు అని చెప్పారు, బోయపాటి గారితో కమింగ్ ఫిలిం అనేసి. సో ఇంకెలా చూడబోతున్నాం మిమ్మల్ని? నో, ఐ వాంట్ టు డూ పర్టికులర్లీ ఆర్ట్ ఫిల్మ్స్ ఆల్సో అండి, పర్సనల్ ఇంట్రెస్ట్ అది. ఆర్ట్ ఫిల్మ్స్ చేస్తాను, వెబ్ సిరీస్ చేస్తాను, ఐ విల్ డూ ప్రాబ్లీ హోస్టింగ్ షోస్. ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్. ఎందుకంటే సింపుల్ లాజిక్ ఏంటంటే సక్సెస్లో ఉన్నప్పుడు ఏం చేసినా మంచిదే అంటారు, ఫ్లాప్లో ఉన్నప్పుడు చేస్తే గతిలాగ చేశాడు అంటారు. సో ఇప్పుడు చేస్తేనే కరెక్ట్ నేను. సో ఐ వాంట్ టు టచ్ ఎవ్రీథింగ్. సో ఎలా ఉంది మరి అంటే టచ్ ఎవ్రీథింగ్ అంటున్నారు, సో మీ వరకు రీచ్ అవుతున్నాయా, ఎలా ఉంది? యా వస్తున్నాయండి, వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. ఓకే, ఐ లెట్ యు నో సూన్. అది ఒకటి ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. అది కాకుండా ఆర్ట్ ఫిల్మ్ కూడా ఐఎమ్ లుకింగ్, ఐమ్ ప్లానింగ్ ఉన్నాను. సో ఎలా ఎలా చూడబోతున్నాం ఒకవేళ ఆర్ట్ ఫిల్మ్ అయితే మిమ్మల్ని ఎలా? కంప్లీట్లీ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. సో అది ఐ వాంట్ టు సీ మైసెల్ఫ్ డిఫరెంట్లీ. వావ్, సో సో మెనీ ప్లాన్స్. యా, అంటే ఐ వాంట్ బ్రేక్ ఆల్ ద రూల్స్ అండ్
యాజ్ అ రూల్ ఐ వాంట్ బ్రేక్ ఆల్ ద రూల్స్. ఇది చేయకూడదు, ఇది చేస్తే మార్కెట్ పడిపోతుంది, ఇవన్నీ ఏం లేవు. మనం ఊహించుకుని ఏదో ఓవర్ యాక్షన్ చేయటం తప్ప అలా ఏం జరగవు. బాగుండాలి, చేసింది బాగుండాలి, అంతే కావాల్సింది, జనాలకు అంతే కావాలి, ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు, బాగుంటే చాలు. మాన్యంపులి సినిమాటోగ్రాఫర్ గురించి, తనకు కూడా బోల్డ్ అని మార్కులు పడ్డాయి సార్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫిలిం అంటున్నారు. సో తన గురించి, ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి, వెరీ క్వైట్ పర్సన్ షాజీ, వెరీ క్వైట్. అలా డిస్కషన్ మాట ఉండదు, మాట వినపడదు అసలు, పని చేసుకుంటా వెళ్ళిపోతాడు. ఎంత రిస్కీ షాట్ అయినా క్వైట్గా ఉంటుంది సెట్ వర్క్. ఈ మధ్యకాలంలో అది ఒక అడ్వాంటేజ్ అండి, నాకు బాగా నచ్చింది. నాకు జనరల్గా సెట్లో అరవటాలు ఇష్టం ఉండవండి, ఎందుకంటే మూడ్ డిస్టర్బ్ అయిపోతుంది, అరుపులు కేకలు తిట్టటాలు ఇవి ఉంటే మూడ్ డిస్టర్బ్ అయిపోతుంది. అది కాకుండా సైలెంట్గా ద గివింగ్ యువర్ ఓన్ స్పేస్, మెడిటేషన్ లాగా చేసేటప్పుడు 100% ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అప్పుడు. సో దాట్ వే హీ వాజ్ వెరీ గుడ్ విత్ ది షార్ట్స్. నాకు తెలిసి నెంబర్ ఆఫ్ టేక్స్ అటెండ్ ఏం లేవు, చాలా సింపుల్గా ఎవ్రీథింగ్ వాజ్ ఓకే బికాస్ హీ వాజ్ షూర్ ఆఫ్ హిస్ జాబ్. బట్ ప్రతి కెమెరా మిమ్మల్ని బాగా ప్రేమిస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఏ ఫ్రేమ్ పెట్టినా మీరు అలా అలా ఉండిపోతారు, చూస్తూ అలా ఉండాలనిపిస్తుంటుంది మాకు. చాలా లవ్ ఎక్కువైపోతుంది. సో కెమెరాకే కాదు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది సార్. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఈ మధ్యకాలంలో, బ్యాడ్ బాయ్ గా బాగున్నాను అని మీరే అంటారు. యూ వాంట్ బి లైక్ బ్యాడ్ బాయ్? దట్స్ ఎ గుడ్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ. యా ఇట్ ఇస్ వాట్ ఎవర్ దే లైక్. జనరల్గానే ఇప్పుడు మామూలు పబ్లిక్ కూడా, ఇప్పుడు మొన్న గోవాలో ఉన్న క్యాజువల్గా వెళ్తే అంటే నేను ఎవరో కూడా తెలియదు వాళ్ళకి, క్యాజువల్గా చూసి వావ్ అని ఒక అమ్మాయి ఒక గట్టిగా వినపడింది వావ్ అని, తిరిగి చూస్తే యూ లుకింగ్ ఆసమ్ అంది. ఓకే, అది 21 ఇయర్ ఓల్డ్, నాట్ ఓల్డ్. అడిగాను నీ ఏజ్ ఏంటి, నేను వావ్ ఏంటి అని అడిగాను. యూ లుకింగ్ వావ్, యూ లుకింగ్ హ్యాండ్సమ్ అంది. ఓకే థ్యాంక్ యూ అన్న. రియల్లీ హ్యాండ్సమ్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ ఓపెన్గా చెప్పాలి, నిజంగా చెప్పండి మీ సీక్రెట్ ఏంటి? మీరు రాను రాను మీ గ్లామర్ పెరిగిపోతుంది. ఎస్, 21 ఇయర్స్ అమ్మాయి కూడా వావ్ అంటుంది అంటే అసలు నిజంగా అంటే మీరు అప్పటికి ఇప్పటికి చాలా మేకప్, చాలా చేంజెస్ అండ్ గ్లామర్ ఎలా పెరుగుతుంది? యూఆర్ లుకింగ్ టూ హ్యాండ్సమ్. ఏంటి సీక్రెట్? ఒక బ్యూటీ సీక్రెట్ చెప్పాలి. బేసిక్గా హీరోయిన్స్ అడుగుతాం బట్ ఇక్కడ మిమ్మల్ని అడగవలసి వస్తుంది మేము. ఏం లేదండి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ. టూ మచ్ ఆఫ్ లవ్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. టెన్షన్స్ లేవు, నేచురల్లీ ఐల్ బి హ్యాపీ. సో ఎప్పుడు అలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ నుంచి బోల్డ్ అనే ఫిలిమ్స్ రావాలని కోరుకున్నాం, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో. అండ్ మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.